गौरव मुख्यमंत्री गारु पादयात्रलो आर्यवैश्यलकी इच्चिन माट प्रकारं अदे विधंगा मैनिफेस्टोलो प्रकारं वासवि कन्निका परमेश्वरी योक्क अम्मवारी योक्क सत्रालु कावच्चु अन्नदानालु कावच्चु అన్నదాలు కావచ్చు వీటన్నిటికీ కూడా దేవాదాయ శాఖలో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా మినహాయింపిస్తూ ఆ సత్రాలని మానిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆరు వయసులే పూర్తి స్వేచ్ఛగా నడుపుకునే విధంగా మానిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం వారు ఈరోజు ఆరు వయసులకి ఇచ్చిన వరంగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఆరు వయసుల తరపున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వాసవి కన్యకా పరమేశ్వర యొక్క అమ్మవారి యొక్క టెంపుల్స్కి కొంతమేరకు మినహాయింపులు ఇవ్వడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు ఆరు వయసుల గుండెల్లో నిలిచిపోయే విధంగా ఆరు వయసులు ఏదైతే ఎక్కువగా సేవ మార్గంలో ముందుకెళ్తారో వాటికి రాష్ట్ర దేవాదాయ శాఖ తరపున ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా మినహాయింపిస్తూ ఒక అమ్మకానికి మాత్రం అవకాశం లేకుండా మిగతా అన్నీ కూడా పూర్తిగా కూడా వారికి స్వేచ్ఛగా నడుపుకునే విధంగా అవకాశం కల్పించారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ తరపున మా ద్వార్కా గారు కూడా ఈరోజు సీఎం గారిని కలిసి వారికి ధన్యవాదాలు తెలియపరుచుకున్నారు. అదేవిధంగా మా విజయవాడ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కూడా విద్యాధర్ గారు కూడా కలవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టికి రోసే గారు ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టారు. ఆ రోజు కొన్ని సెక్షన్లు మాత్రమే ఆ రోజు ఈఓల్ని డిపార్ట్మెంట్ అధికారులని ఇన్వాల్వ్ కాకుండా పెడతానికి పెట్టారు తప్ప ఈరోజు పూర్తిగా కూడా అన్నీ కూడా ఎందుకంటే ఎక్కడ మీరు దేవాలయానికి వెళ్ళినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఇతర రాష్ట్రంలో కావచ్చు పుణ్యక్షేత్రం ఎక్కడున్నా కానీ ఆర్యవేశ సత్రం కానీ అదేవిధంగా అన్నదాన భవనాలు కానీ కంపల్సరీగా ఉంటాయి. వాటి మీద ప్రభుత్వ యజమాన్యం అవసరం లేదన్న ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారికి మరి మరొక్కసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు ఎంతోమంది కేబినెట్లో అప్రూవల్ అయిన తర్వాత చాలామంది నాకు ఇప్పుడు ఫోన్ చేశారు ముఖ్యమంత్రి గారు చాలా మంచి పని చేశారు చాలా ఆర్యవేశ్యల్ని చక్కగా చూసుకుంటారనే దానికి నిదర్శనం అని చెప్పని అందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా నిన్న ఇవాళ మనం కొన్ని పత్రికల్లో అయితే మాత్రం ఏదైతే శారదాపీఠం కావచ్చు ఒక ధర్మం కాపాడటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తుంటే దాంట్లో ఏదో ఇక్కడ అపరాధం చేసేస్తున్నారు శారదాపీఠానికి స్థలం ఎలా కేటాయిస్తారని చెప్పని వాటి పునాదులను కూడా ఎతికెతికి ఏదో తప్పులు చేసే విధంగా మాట్లాడుతున్నాను సార్ అని చెప్పడం ఆ మీడియాని నేను పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు అదేవిధంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ధర్మాన్ని కాపాడటం కోసం ఒక పీఠాధిపతిగా వాళ్ళు అడిగినప్పుడు ఒక మంచి ఉద్దేశంతో దాన్ని ఏదైతే వేద పాఠశాలలు కానీ ఇతర హిందూ మతానికి కావచ్చు ధర్మాన్ని కాపాడటానికి అనేక రకాలుగా వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో వారికి కేటాయించడం జరిగింది. దాన్ని ఏదో తప్పు చేసినట్టుగా గతంలో చిన్నజయ్య స్వామి గారు కూడా 40 ఎకరాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా. అదేవిధంగా వీరితో పాటు గణపతి సచ్చిదానంద స్వామి గారు కూడా అనంతపురంలో ఒక 17 ఎకరాలు వారు కూడా అడగడం జరిగింది. వీటన్నిటిని కూడా ధర్మం కాపాడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం వారికి సహకారం అందించడం తప్ప దీంట్లో దీన్ని ఏలెత్తు చూపెట్టే విధంగా అంటే నేరుగా చెప్పాలంటే ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ ఛానల్ కానీ దయచేసి మీరు ఎందుకు ఆ విధంగా రాతలు రాస్తారో అర్థం కావట్లేదు.
చంద్రబాబుకేమో అమిత్ షా అపాయింట్ అయిపోతే కుదరలేదు మాత్రం అంటారు, అదే వైసీపీ నాయకులు వెళ్తే మాత్రం అవమానం అని చెప్పి రాస్తారు. అంటే జర్నలిజానికి కూడా ఏబిఎన్ ఛానల్కి నేరుగా అది తెలుగుదేశం పేపర్ని పెట్టుకుంటే బాగుంటుంది. ఆంధ్రజ్యోతి వాళ్ళు స్వామీజీలను అవమానించే విధంగా ఏదో స్వామీజీలకి ఏదో ఈ ల్యాండ్ ఇచ్చేస్తే ఈ రాష్ట్రం అంతా ఏదో అన్యాయం అయిపోతుంది చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఏది చంద్రబాబు ప్రభుత్వంలో కావూరు సాంబశివరావు గారికి 400 ఎకరాలు ఇస్తే ఏ రోజు ఏబిఎన్ ప్రెసిడెన్స్ లేదు. నారా లోకేష్ గారు వైజాగ్లో ల్యాండ్స్ ఇస్తే ఏ రోజు ఏబిఎన్ కానీ ఈనాడు గారు ప్రెసిడెన్స్ లేదు. కానీ ఈరోజు ధర్మ ప్రచారం కోసం అని చెప్పని ధర్మాన్ని కాపాడడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తుంటే వారిని ప్రశ్నిస్తున్నారంటే వారు మరి ఎందుకు ప్రశ్నిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎవరికి బడాబూబులకి ఏదో చంద్రబాబు వాళ్ళ సామాజిక వర్గాలకి మాత్రం చేసేవాడు ఇదివరకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన్ని కాపాడుతానికి ముందుకెళ్తుంటే ఇటువంటి అవాకు చవాకులు మాడటం అసలు జర్నలిజానికి అర్థం లేకుండా చేస్తారు ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ. దయచేసి ఇప్పటికైనా మారండి, మీరు మారకుండా ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేయడం, ఏది స్వామీజీలో రాజకీయం చేయడం. అంటే చంద్రబాబు నాయుడుకి ఇంతకుముందు ఎస్ఆ ఫౌండేషన్కి ఇస్తానప్పుడు మాత్రం ఏ రోజు మరి వాళ్ళకేమీ గుర్తుకు రాలా. ఇప్పుడు మరి ఎస్ఆ ఫౌండేషన్తో ఆయన భరతనాట్యం చేసి డ్యాన్స్ చేసి ఆ రోజు ల్యాండ్స్ ఇస్తానప్పుడు ఏ రోజు కూడా కామెంట్ చేయలే, ఓ ఇసా ఫౌండేషన్కి మంచి అవకాశం కల్పిస్తున్నారని పొగిడిన వ్యక్తులు ఈరోజు చిన్నజీర స్వామికి ఇచ్చిన, గణపతి సత్యనారాయణ స్వామికి ఇచ్చిన, శారదాపేటకి ఇస్తున్న ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు అందులో వంకలు చూపెడుతున్నారు? ఏ తప్ప ప్రభుత్వం ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఇటువంటి దిక్కుమాల ఆర్టికల్ రాస్తారు మీరందరూ కూడా కలిసి? దయచేసి పత్రికా విలువలు కాపాడండి. అంతే తప్ప ప్రతి దాంట్లో కూడా బోతత్వం ఎతకడం, ప్రతి దాంట్లో కూడా తప్పులు చూపెట్టడం అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఏబిఎన్ ఛానల్కి కానీ ఆంధ్రజ్యోతికి కానీ హిందువులు అంటే ప్రేమ లేదనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఈరోజు ఆర్యవైశ్యులకి చిరకాల కోలిక ఏదైతే వారు సొంతంగా సత్రాలు కట్టుకుంటారో ఆ సత్రాలు వారు సొంతంగా ఇంట్లో అతిథులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా గౌరవించుకుంటూ రూములు ఇచ్చి వారికి భోజనం పెడతారు. అటువంటి సత్రాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా అందరికీ వాళ్ళకి స్వేచ్ఛనిచ్చే విధంగా రేపు మళ్ళీ ఏమైనా రాస్తారేమో దానిలో కూడా ఎతికి తప్పులు రాస్తారేమో నాకు తెలియదు, కానీ దయచేసి ఇది చాలా మంచి కార్యక్రమం, ధర్మాన్ని కాపాడే కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులు అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పని, చిరస్థాయిగా ఆర్యవైశ్యుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉంటారని చెప్పని తెలియపరచుకుంటూ దయచేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు శారదాపేటానికి కానీ గణపతి సత్యనారాయణ స్వామికి కానీ ఈరోజు వైశ్యులకి చేసిన మేలు అది హిందువులందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు హిందువులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఇదే కాదు చాలామంది నేను స్వామీజీని కలిశాను, చాలామంది స్వామీజీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వారి యొక్క దేవాలయాలు కావచ్చు, వాటి అభివృద్ధి కావచ్చు, దేవాలయాల ఎగ్జామ్షన్స్ గురించి కావచ్చు చాలా వరకు చెప్తున్నారు వాళ్ళు. అది ఏమాత్రం ఎన్ని అవకాశాలు ఉన్నా కానీ ఈ స్వామీజీలే కాదు, ఇతర స్వామీజీలు కూడా ఏదైనా శ్రీశైలంలో ల్యాండ్ అడుగుతున్నారు, వాటిని కూడా ఇస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికీ శ్రీశైలం టెంపుల్లో ఇస్తున్నాం. అట్లా ఎక్కడ ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళు ఉంటే వారందరికీ కూడా సహకరించడానికి ప్రభుత్వం ఉందని తప్ప ఈ ప్రభుత్వం చేసే మంచి పనిని కూడా ప్రతిదాన్ని కూడా రాజకీయంగా భూతంగా చూపెడితే మాత్రం ఆ ఉండే రోజుల్లో ఆ ఛానల్ని ఆ పేపర్లను కూడా ప్రజలు బహిష్కరిస్తారని చెప్పి మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను.